ఈరోజు జనాభా ఒక పెద్ద పెట్టుబడి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా దేశాల్లో జనాభా తగ్గిపోతూ దేశాలే విచ్ఛిన్నమైపోయే పరిస్థితికి వస్తున్నాయి. అలాంటి సమయంలో జనాభాని మనం ఏ విధంగా ముందు తీసుకుపోతూనే హై నెట్వర్త్ ఉండే ఇండివిజువల్స్, సమాజం వల్ల పైకొచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ పుట్టారు, అమెరికాకి వెళ్ళారు, బ్రహ్మాండంగా సంపాదించారు, ఇక్కడ నీళ్లు తాగారు, ఇక్కడ అవకాశాలు ఉపయోగించుకున్నారు, బ్రహ్మాండంగా రాణించారు. మనతో పుట్టిన వాళ్ళు ఇంకా పేదరికంలో ఉన్నారు. జీవన ప్రమాణాలన్నీ చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. మనమందరం సమిష్టిగా ఆలోచిస్తే వాళ్ళందరినీ పైకి తీసుకురాలేమో అని అడుగుతున్నా. అందుకే నేను చాలా స్పష్టంగా పెట్టాను, ఎవరైతే ఒక 10-15% చాలామంది పేదరికంలో ఉన్నారు, ఎవరైతే 15-20% పైనున్నారో, ఆర్థికంగా వెసులుబాటులో ఉన్నారో, వారు చేయూతనిచ్చి వీరిని కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం అండగా ఉంటాం, ఆర్థిక ఇబ్బందులుంటే అవన్నీ చేస్తాం, కానీ వారిని కూడా నర్చర్ చేసే బాధ్యత, మెంటరింగ్ చేసే బాధ్యత ప్రైవేట్ వ్యక్తులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా తొందరలోనే ఒక పాలసీ తీసుకొస్తాం. ఈరోజు యొక్క ప్రతి ఒక్క కుటుంబంలో తాగునీరు కానీ, క్లీన్ ఎనర్జీ కానీ, అదే మరిగా ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఆలోచిస్తున్నాం. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈరోజు ఆధార్ అకౌంట్ ఉంది, ప్రతి ఒక్క ఇండివిజువల్ని మనం అసెస్ చేయగలుగుతున్నాం. దీని తర్వాత ప్రతి ఒక్క ఇండివిజువల్ని కుటుంబంగా మ్యాప్ చేస్తాం, అదే మరి ఏ ఇంట్లో ఉన్నారో మ్యాప్ చేస్తాం. వ్యక్తిగత ఆదాయం ఎంత ఉంది, కుటుంబ ఆదాయం ఎంత ఉంది, ఎవరికి స్పెషల్గా ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలనో చూపించడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తాం. అందుకని ఇంకొక విషయం కూడా చెప్పాను, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నా సంకల్పం. ఒకప్పుడు నేను మీ అందరికీ ఒక మాట చెప్పాను, వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్ అన్నాను. ఈరోజు మోర్ ఆర్ లెస్ మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ వచ్చారు. ఈరోజు నేను ఇచ్చే పిలుపు 2047 ప్రతి ఒక్క కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కోరుతున్నా. ఇది చేసి మీ అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది కానీ, ఇది సాధ్యమని ఆలోచిస్తారు కానీ, $42,000 2047 ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం రావాలి. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మన రాష్ట్రంలో పుట్టిన పిల్లలు, ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉద్యోగం కోసం అమెరికాకి వెళితే తలసరి ఆదాయం $120,000. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $60,000. అంటే వాళ్ళకంటే రెండింతల ఆదాయం మన వాళ్ళు సంపాదిస్తున్నారు, కానీ ఇక్కడుండే మన ఆదాయం $3,000 కంటే తక్కువ. అంటే 40 రెట్లు ఇక్కడ పుట్టిన పిల్లలు అమెరికాకి వెళ్ళి ఆదాయాన్ని సంపాదించే పరిస్థితికి వచ్చారంటే, అలా వంటి వాతావరణం క్రియేట్ చేస్తే ఇది సాధ్యమనేది నా ఆలోచన. ఇంకో పక్కన రెండో ప్రిన్సిపల్ మీరు చూస్తే ఉపాధి, ఉద్యోగం, ఎంప్లాయ్మెంట్. ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటాం, ఏ విధంగా చేయాలని అన్వేషిస్తాం, దీనికి నిరంతరం శ్రమ చేస్తాం. అందుకే నిన్న పాలసీలు తీసుకొస్తే ప్రతి ఒక్క పాలసీలో ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామంటే వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ పెట్టాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఒక ఉపాధి కల్పించడానికి, నాలెడ్జ్ ఎకానమీలో సేవలు అందించడానికి ఒక కేంద్రంగా తయారు చేస్తాం, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం. ఈరోజు చాలామంది పనిచేస్తున్నారు, ఇళ్లలో కూర్చుంటున్నారు, అమెరికాలో ఉండే కంపెనీలో పనిచేస్తున్నారు. కొంతమంది టౌన్లో పెట్టి
ఏదైతే కోవర్కింగ్ స్పేస్లో ఇక్కడి నుంచి అమెరికాకు సేవలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే కాకుండా మంచి పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తున్నాం, అదే మరి ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేస్తున్నాం. ఈ విధంగా మీరు ఆలోచిస్తే రాబోయే రోజుల్లో ఉపాధి కల్పించగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి మన యువతకు వస్తుంది. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, భవిష్యత్తులో పనిచేసే విధానంలో మార్పులు వస్తున్నాయి. వర్చువల్ వర్కింగ్, ఇది ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వస్తూ ఉంది. అంటే నాకు సమయం చూసి దొరికినప్పుడే నేను పనిచేస్తాను, ఇంకొకరికి అవసరమైనప్పుడే మన పని ఉపయోగించుకుంటారు. రెండు కూడా టెక్నాలజీ మ్యాచ్ చేస్తూ ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు ఒకసారి చూస్తే ఫిజికల్గా పనిచేసే వాళ్ళు కూడా గంటల తరబడి పనిచేస్తున్నారు. ఓన్లీ ఒక డ్రైవర్ 2 గంటలే పనిచేస్తాడు, లేకుంటే ఒక ఎలక్ట్రీషియన్ ఒక రోజుకి 3 గంటలే పనిచేస్తాడు. ఆయనకు సమయం ఉన్నప్పుడే పనిచేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు మన ఊర్లో మనం కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీస్గా పనిచేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఊహించుకొని ఏం చేయాలని ఆలోచిస్తున్నాం, దీనికంతా కూడా పాలసీలు తీసుకొచ్చాం. ఇంకో పక్కన అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకప్పుడు నేను పాపులేషన్ గురించి ఎక్కువ మాట్లాడాను, జనాభా నియంత్రణ గురించి మాట్లాడాను, ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. రాబోయే 20 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో ఆలోచిస్తే మన దేశంలో కూడా ఏజింగ్ ప్రాబ్లం వస్తుంది, ముసలవాళ్ళ సంఖ్య పెరుగుతుంది, యంగ్స్టర్స్ తగ్గిపోయే పరిస్థితికి వస్తున్నారు. ప్రతి ఒక్క కపుల్ భార్యాభర్త ఇద్దరు కూడా 2.1 చిల్డ్రన్ అంటే 2.1 కానీ పుట్టిస్తే జనాభా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, దానికంటే తగ్గితే జనాభా తగ్గుతుంది, దీనికంటే పెరిగితే జనాభా పెరుగుతుంది. కానీ ఇప్పుడు జనాభా పెరిగే పరిస్థితి లేదు, ప్రపంచం అన్ని దేశాల్లో ఈ సమస్య వచ్చింది. అందుకే దూరదృష్టితో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, దీన్ని ఒక ఉద్యమంగా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో జనాభాని ఏదైతే పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తుంది, నాలెడ్జ్ సొసైటీగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసుకోవాలి. ప్రపంచంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్ అన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఇవన్నీ కూడా ఒక నాలెడ్జ్ హబ్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన వికేంద్రీకరణ చేస్తాం, అభివృద్ధిని వికేంద్రీకరణ చేసి అన్ని ప్రాంతాల్లో సమతుల్యం పాటిస్తూ అభివృద్ధి చేయడమే విజన్ 2047 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇక్కడ ఫస్ట్ టైం భారతదేశంలో పాపులేషన్ సెన్సన్స్ చేస్తున్నాం. పాపులేషన్ రేపు రాబోయే రోజుల్లో పాస్పోర్ట్ కూడా ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక నూతనమైన ఆలోచనలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ. నేను ఎన్నోసార్లు చూశాను, కొంతమంది ఎగతాళి చేశారు ఒకప్పుడు, నేను ఇంకుడు గుంతలు పెడతామంటే ఇంకుడు గుంతల వల్ల లాభం అనే ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈరోజు మీరు చూస్తే చాలా గర్వంగా చెప్తున్నా, ఆనందంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ చేసిన కృషి వల్ల రాష్ట్రంలో నీళ్లు సమృద్ధిగా ఉండే పరిస్థితి వచ్చింది.